ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కోకో పౌడర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఫ్రెష్ క్రీమ్ ని తీసుకుందాం. ఇది అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఒకవేళ మీకు క్రీమ్ లేకపోతే పాలు తీసుకోవచ్చు, లేకపోతే వాటర్ ని కూడా తీసుకోవచ్చు. క్రీమ్ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి.